श्रीकेशव कड़तलोद्रम्यभद्रम चंद्रप्रभा विशद निर्मल पांचजन्यम मतान कोटोत्फलतीष्ण चक्रमुंदे गदा सुरबंध सेव्यम ना पेर रघुनाथाचार्यु प्रकाशम जिल्ला जे पोंगुलूर मंडलम चंदलूर ग्राम में वेचे श्री भूनीला समेत चनकेश्वर देवस्थान इदी अति पुरातनमैन देवस्थान इदी 15वा शताब्दंलो अच्युतरायुलु निर्मिंचिनट्टुगा ఈ దేవాలయంలో ఈశాన్యములలో ఒక శాసనం నిర్మించబడి ఉంది. ఇప్పటికీ ఉన్నది అది. నేను 1997 దగ్గర నుంచి ఈ దేవాలయానికి అర్చకత్వం నిర్వహిస్తున్నాను. ఇది వాస్తవానికి మా అమ్మమ్మ గారు వారి తరఫున నాకు అనుకోకుండా దొరికిన అదృష్టం ఇది. పూర్వజన్మ సుకృతం కారణంగా నాకు ఈ అవకాశం లభించింది. ఇది చాలా విశిష్టమైన దేవాలయం. దీనిలో ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో ఒకసారి, కుంభ సంక్రమణంలో, శతవిషం కాకలో, అంటే అది సూర్యగమనం అనేది సూర్యమానంకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి 27-28 తేదీల్లో స్వామివారి మీద సూర్యకిరణాలు అభిషేకిస్తాయి. అదే రకంగా దక్షిణాయన కాలంలో కూడా కన్యా సంక్రమణంలో చిత్తకార్తెలో అనగా అక్టోబర్ 14-15 తేదీల్లో కూడా ఇదే రకంగా సూర్యకిరణాలు అభిషేకిస్తాయి అని ఇది ప్రత్యేక ప్రతిసారి చూసుకోవచ్చు. ఇది దీంట్లో ఏమి సైంటిఫిక్ కానీ ఏమీ లేదు దీంట్లో. అది అందరికీ విషయం, ఈ గ్రామంలో అందరికీ తెలిసిన విషయం అనేది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట ఒకసారి కొడితే 108 సార్లు ఓంకారం వినిపిస్తుంది. ఇక్కడ ఉన్న విశిష్టత అది. తర్వాత భక్తుల సహకారంతో గత 4 సంవత్సరాల క్రితం 2017 ఏప్రిల్ 22వ తేదీన ఈ దాతల సహకారంతో, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వారి సహకారంతో ఇక్కడ సుదర్శన యంత్రం ఒకటి ఉన్నది ఈశాన్య మూలలో. అది పడిపోయి ఉన్నది. అది లేపి అది దాన్ని ఎప్పుడైతే ప్రతిష్ఠించామో దాని తర్వాత 8 నెలల్లో దేవాలయం యొక్క రూపురేఖలు మారిపోయినాయి. అంతకుముందు దేవాలయానికి కార్తీక మాసం, ధనుర్ మాసంలో తప్పితే భక్తులు ఎవరు వచ్చేవారు కాదు. వాస్తవానికి ఇక్కడ దేవాలయం ఉన్న సంగతి కూడా అప్పటిదాకా జనాలకు ఎవరికి తెలియదు. ఏ పండగకి దీనికి ఉండేవి కాదు. తర్వాత ఈ సుదర్శన యంత్రం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి, అంతకుముందు పడిపోయినదే దాన్నే లేపి మళ్ళీ పెట్టిన దగ్గర నుంచి ఇక ఏ ప్రతి ఒక్క పండగకి కానీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, తర్వాత శనివారాలు, ఏకాదశులు, ఇలా ప్రతి ఒక్క రోజు పర్వదినాన్ని భక్తులు కంపల్సరిగా పూజకి వస్తూ ఉన్నారు. అలా డెవలప్ అవుతూ వచ్చింది. గత సంవత్సరమే పంతంగి పురుషోత్తమరావు అనే ఒక్కరే ఇక్కడ గరుడాల్వారిని ప్రతిష్ఠించారు. పోయిన సంవత్సరం అంటే 2020 ఫిబ్రవరి 5వ తేదీన గౌడ ఆలవారిని వారి చేతుల మీదుగా ప్రతిష్ఠించడం జరిగింది. అది కూడా ఇంత విశిష్టమైన గౌడ ఆలవారి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎక్కడ చూసినలేదు. ప్రతిష్ఠించిన వాళ్ళే ఒప్పుకున్నారు ఇది ఆ విషయాన్ని. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో నాకు అత్యగత్వం లభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.